పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు రాజకీయ రజతోత్సవ వేడుక యానంలో ఘనంగా జరిగింది. వరుసగా మూడోసారి ఉత్తమ ఎమ్మెల్యేగా ఎంపిక కావడంతో పాటు శాసనసభ్యుడిగా 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా పుదుచ్చేరి ప్రభుత్వం తరపున మల్లాడిని ఘనంగా సత్కరించారు. ముఖ్యమంత్రి నారాయణస్వామి సహా పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, మంత్రులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తాను ఇకపై రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా మల్లాడి ప్రకటించారు. తాను నిర్ణయాన్ని మార్చుకుంటానని యానం ప్రజలు కోరుకుంటున్నారని, అయితే విశ్రాంతి జీవితం గడుపుతూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని మల్లాడి పేర్కొన్నారు. వేదిక మీద ఉన్నటువంటి ఆ జ్ఞాపకం కూడా ఇతర ముఖ్యమంత్రులు డాక్టర్ వైఎస్ రాజశేఖరరావు మాతో ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి గారైనటువంటి శ్రీ తమిళ నారాయణ స్వామి గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఐదు తడవలుగా శాసనసభ్యుడిగా గెలిచి అందులో మూడు తడవలు బెస్ట్ లెజిస్లేటర్ అవార్డు గ్రహించినటువంటి వ్యక్తికి ఈరోజు అభినందన సభలో వేదికపై ఆసీనులైనటువంటి పాండిచ్చేరి ముఖ్యమంత్రి గారు కొట్టుబెట్టాడుతుంటే ఎడారిలో ఒక మంచినీటి పొట్టు దొరికినట్టుగా ఈనాడు కృష్ణారావు గారు జీవితం మనందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. ఐ హెడ్ అ లాట్ అబౌట్ కృష్ణారావు గారు, బట్ ఈరోజు చూస్తే ఇక్కడ స్పీకర్ సభలో మాట్లాడుతుంటే ఖచ్చితంగా మన చేసినప్పుడు యానాం కృష్ణారావు గారు యానాం ప్రజల మనోభావాలు ఐదు తడవలుగా శాసనసభ్యుడిగా గెలిచి అందులో మూడు తడవలు బెస్ట్ లెజిస్లేటర్ అవార్డు గ్రహించినటువంటి వ్యక్తికి ఈరోజు అభినందన సభలో వేదికపై ఆసీనులైనటువంటి పాండిచ్చేరి ముఖ్యమంత్రి గారు కొట్టుబెట్టాడుతుంటే ఎడారిలో ఒక మంచినీటి పొట్టు దొరికినట్టుగా ఈనాడు కృష్ణారావు గారు జీవితం మనందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. ఐ హెడ్ అ లాట్ అబౌట్